Good morning, ladies and gentlemen. Aqua X India 2019. Respected Sandeep Sultania Garu, Secretary, Animal Husbandry, Fisheries Development. Srimati Usha Rani Garu, Director General, Manage. Commissioner Garu, Srimati Suvarna Garu, Commissioner Fisheries, CIFA President Ramchandra Raju Gariki, Dr. M.V. Gupta Garu, Advisor, Venu Dantiluri, CEO CIFA, Samir AquaX, Fisheries Officials, Mari Rojo. ఈ ఎక్స్పోకు మన దేశంలో నుంచి ఇతర రాష్ట్రాలు కానివ్వండి, సేమ్ టైం మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెంచేసినటువంటి సోదరి సోదరుమణులు, సొసైటీ సభ్యులకు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మన సెక్రటరీ గారు చాలా విషయాలు ఇప్పుడే మనకు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం మన యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ముందు, ఆఫ్టర్ ఫార్మేషన్, తెలంగాణ ఫార్మేషన్ ముందు మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ముదిరాజులు కానివ్వండి, గంగపుత్రులు, గోండ్లు, దీనికి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్లకు ఎక్కడ ప్రాపర్ ఎంకరేజ్మెంట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ అసలే లేదు. బట్ మన ముఖ్యమంత్రి గారి దూరదృష్టి వలన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి, దీని మీద డిపెండ్ అయినటువంటి కమ్యూనిటీస్, మరి భారీ ఎత్తున మనం ప్రమోట్ చేయడమే కాకుండా ఇండియన్ హిస్టరీలో ఏ గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి దాఖలా లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఫిష్ సీడ్ ఫ్రీగా ఇవ్వడం, మరి రీసెంట్గా వెహికల్స్ కూడా మీకు ఫోర్ వీలర్ కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, 75% సబ్సిడీ మీద ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఎక్కడ లేదు. అయితే మనకు వాటర్ రిసోర్సెస్ కూడా ఇప్పుడిప్పుడే పెరుక్కుంటూ వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. అయితే వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ కంపల్సరీగా చేపలు పెంచాలనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. మీకు కాళేశ్వరం కానివ్వండి, ఎల్లంపల్లి, చెనాక కొరాట, పాలమూరు ఎత్తిపోతల, దిండి, సీతారామ ప్రాజెక్ట్, మేబీ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మనకు వాటర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సీఎం గారు అసెంబ్లీలో చాలా సందర్భాల్లో కూడా చెప్పింది మీరు చూసారు. ఎక్కడైతే నీటి వనరులు ఉన్నాయో డెఫినెట్గా ఆ ప్రాంతంలో చేపలు పెద్ద ఎత్తున పెంచాలని, మరి మన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన కమిషనర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులందరూ ఒక కమిట్మెంట్తోని తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ మరి మన రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్గా మరి తీర్చిదిద్దినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గతంలో యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అంటే దాని దరిదాపుల్లో కూడా ఎవరు రాకపోతుండే. బట్ ఈరోజు మీరు అందరు చూస్తుండ్రు,
మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. అయితే అదేవిధంగా మరి రామచంద్ర రాజు గారు, వేణు గారు, మరి ఎక్స్పో లాస్ట్ ఇయర్ కూడా మనం ఇండియాలోనే ఈరోజు దేశ విదేశాల్లో ఇటువంటి ఎక్స్పో లేకుండా మరి బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి వారు ముందుకొచ్చినప్పుడు ఆ రోజు సెక్రటరీ గారు, కమిషనర్ గారు మేమందరం కూడా ఎంకరేజ్ చేసి మరి సక్సెస్ఫుల్గా లాస్ట్ టైం ముందుకెళ్ళినప్పుడు మరి ఈసారి కూడా ఇక్కడనే ఇదే పర్మిసెస్లో పెట్టుకోవడం అభినందనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ గారు, అదేవిధంగా కమిషనర్ సువర్ణ గారు, ఈ ఎక్స్పో వాళ్ళకు కొంత ఎంకరేజ్మెంట్ మీరు చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా రాబో కాలంలో కూడా తప్పకుండా ఇది భారీ ఎత్తున మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే లాస్ట్ టైం కూడా మన డిపార్ట్మెంట్ సహకారంతోనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వచ్చింది. మరి ఈ సంవత్సరం కూడా సందీప్ గారు, సువర్ణ గారు ఆల్రెడీ మాట్లాడినరు, మీ ఎంకరేజ్ చేయడం మూలాననే వాళ్ళు ఇక్కడ ఎక్స్పో ఏర్పాటు చేయడానికి అవకాశం వచ్చిందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మన గవర్నమెంటు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున, అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ కాకుండా దీన్ని మరి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఇండియన్ మార్కెట్లో ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో ఎక్స్పోర్ట్ చేసినా కానీ ఏ పద్ధతిలో ఉండాలి కూడా మరి ఆల్రెడీ అవన్నీ సెక్రటరీ గారు స్టడీ చేస్తారు. కాబట్టి మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సిఫా, మరి వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చేసినటువంటి అఫీషియల్స్కి అందరికీ, అన్అఫీషియల్స్ మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జ్వేరియా. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్